హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి ఈరోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు పాఠంలోని అవగాహన ప్రతిస్పందనలో మొదటిది ప్రశ్నలకు జవాబులు అనేవి చూసుకుందాం క్రింది అంశాలను గురించి చర్చించండి ఒకటో ప్రశ్న చూడండి శ్రీకృష్ణుని కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు కదా అలా ఎందుకన్నాడో చర్చించండి మీరు చర్చించాలి ఏంది యుద్ధం వల్ల కష్టాలు నష్టాలు తప్పించాలని ధర్మరాజు తాపత్రయం ఇరుపక్షాలకు కావాల్సినవాడు వాడు ఓర్పు నేర్పు కలవాడు కనుక కృష్ణుడు సందర్భానికి తగినట్లుగా మాట్లాడి ఈ సంధి కోసం తప్పక ప్రయత్నించి తమ కష్టాలను తొలగిస్తాడని ధర్మరాజు కీర్తించాడు తర్వాత రెండోది చూడండి యుద్ధాల వల్ల కలిగే నష్టాలు అనర్ధాలు చెప్పండి యుద్ధాల వల్ల ఇరుపక్షాల్లోనూ అసంఖ్యాకంగా ప్రజలు మరణించడం జరుగుతుంది మిగిలిన వారు ఒళ్ళంతా గాయాలై బాధపడడం లేక అవయవాలు కోల్పోవడమో జరుగుతుంది అంగవైకల్యం వారు జీవితాంతం జీవోత్సవాలుగా బ్రతకవలసి వస్తుంది మరణించిన సైనికులు కుటుంబాలకు వాళ్ళు కూడా పోతారు సాధారణ నిత్య జీవితం అల్ల కల్లోలమైపోతుంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి కొన్నిసార్లు కరువు ఏర్పడుతుంది వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారు ఇలా యుద్ధాల వల్ల కష్టాలు నష్టాలు తప్ప మరేమీ ఉండదు తర్వాత అది చూడండి గుర్తున్న పద్యాలకు అంటే స్టార్ గుర్తుంది పువ్వు గుర్తుండేటువంటి పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి అన్నారు మనం ఇదివరకు చెప్పుకునున్నాం ఈ ప్రతి పదార్థాలు ఈ పద్యానికి శార్దోల పద్యం ఆ దుర్యోధనుడంత మాత్రయును చేయం జాలడు గాని పెంపేదం క్రూరత కోర్వరాదు సిరి నాకేలందునే గ్రాసవాసోధైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకం కావు నన్ మోదం గల్గు కౌరవులు నేమం బొంది శ్రీవొంది నన్ దీనికి ప్రతిపదార్థం మనం ఇదివరకు వీడియోలో చెప్పుకొని ఉన్నాం ఆ దుర్యోధనుడు అంటే ఆ సుయోధనుడు అంత మాత్రమున కొద్దిపాటే అయినా ఇది ఉంది చూడండి ఇదంతా కూడా మీకు క్రిందటి వీడియోలో నేను చెప్పున్నాను ఈ ప్రతిపదార్థం చూసుకోండి భావం చూసుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే ఇదిగో ఈ పేజీలో చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇది ప్రతిపదార్థం తర్వాత ఈ ప్రతిపదార్థం అయిపోయిన తర్వాత అని ధర్మరాజు శ్రీకృష్ణుతో అన్నాడు అని ఉంది కదా చివరిగా తర్వాత ఈ ప్రశ్న చూడండి క్రింది పేరాను చదివి ఎలా ఎందుకు అనే ప్రశ్న పదాలకు మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు కాబట్టి అలా మాట్లాడే వారికి దూరంగా ఉంటారు పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు తమకు స్వేచ్ఛ ఉన్న చోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు భద్రత ఉందని భావిస్తేనే స్వేచ్ఛగా ఉంటారు మనసు విప్పి మాట్లాడతారు ఇక్కడ మనకి ఈ పేరా చదివితే ఏం చేయాలి ఇప్పుడు మనం పిల్లలు మనసుకు నచ్చిన పనులు ఎలా చేస్తారు ఇది మన ప్రశ్నలు తయారు చేయటం అదేవిధంగా ఎలా మాట్లాడితే పిల్లలకు నచ్చదు ఎలా మాట్లాడేవారికి పిల్లలు దూరంగా ఉంటారు అలా మాట్లాడేవారికి పిల్లలు ఎందుకు దూరంగా ఉంటారు పిల్లలు ఎలా ఆలోచిస్తారు ఇలాంటివి మన ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు తర్వాత ఈలో చూడండి పాఠం చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ధర్మరాజు రాజ్య సంపద దేనికోసం కోరాడు దేనికోసం మనం క్రింది పద్యాల్లో ప్రతి పదార్థాల్లో వచ్చింది ధర్మరాజు రాజ్య సంపద కోరాడు న్యాయంగా రావాల్సిన రాజ్యభాగం ఈకపోయిన ఐదుగురికి ఐదుగురు ఇచ్చినా చాలు అన్నాడు ఎందుకంటే తనను ఆశ్రయించుకుని ఉన్నవారికి తిండికి గుడ్డకు కరువు లేకుండా చేయాలని ఆలోచన తర్వాత చూడండి శత్రుత్వ భావము కవి దేనితో పోల్చాడు దేంతో పోల్చాడు శత్రుత్వ భావన కవి తిక్కన పాముతో పోల్చాడు పామున్న ఇంటిలో నివసించడం ఎంత ప్రమాదకరమో పగతో బ్రతకడం కూడా అంతే ప్రమాదకరం ఒక్క క్షణం కూడా మనశ్శాంతి ఉండదు అందుకే ఎవరితోనూ విరోధం పెంచుకోకూడదు పగను అణచివేయడమే మంచిది అని తర్వాత ప్రశ్న చూడండి చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహాలు ఇచ్చాడు ఎలాంటి సలహాలు కృష్ణ మా స్నేహితుడు అయిన నీవు రాయబారానికి వెళ్తే నీ నేర్పు ఓర్పు వలన ఆ దుర్యోధనుతో యుద్ధం తప్పుతుంది మాయమందు మాయందు పక్షిపాతం చూపకుండా ధర్మాన్ని నీతిని అనుసరించి ఇరుపక్షాల వారికి మేలు అభివృద్ధి చేకూరే రీతిలో నీవు ప్రయత్నించు అంటూ ధర్మరాజు శ్రీకృష్ణునికి చాకచక్యంగా మాట్లాడ సలహా ఇచ్చాడు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత రోమన్ నంక రెండులో క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రశ్న పామున్న ఇంటిలో కాపురం ఉన్నట్లే అంటే ఏమిటి ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు పామున్న ఇంటిలో నివాసం ఉండడం ఎంతో ప్రమాదకరం అది ఎప్పుడు వేస్తుందో అన్న భయంతో కంటికి కునుకుండదు అలాగే పగ ఉన్నంతకాలం మనశ్శాంతి ఉండదు పగ పాము లాంటిది పగను ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని భావించి ధర్మరాజు ఈ వాక్యం చెప్పాడు అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం నడిపి సంధి కుదుర్చుకోవడానికి పగ అణగించుకోవడానికి ప్రయత్నం చేశాడు రెండో ప్రశ్న చూడండి ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మీ అభిప్రాయం రాయాలి ఎవరితోనూ ఎక్కువ కాలం విరోధం పెంచుకోకూడదు అన్న శాంతి ప్రియుడు ధర్మరాజు మాటలు అక్షరాల నిజం ఎవరితోనైనా విరోధం ఉంటే దాన్ని మర్చిపోయి స్నేహితులుగా ఉండడం మంచిది అలా సంధి కుదరకపోతే తగినంత బలం సమకూర్చుకొని శత్రువును అణిచివేయాలి అంతే తప్ప విరోధం చాలా కాలం వరకు కొనసాగితే ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో అని క్షణ క్షణం భయంతో బ్రతకాల్సిందే అందుకే విరోధాన్ని అణచివేయడం మేలు కలిగిస్తుంది పగతో పగ తేరదు కనుక శాంతియుతంగా సంధి చేసుకుని పగను అణగించుకోవాలి తర్వాత ప్రశ్న చూడండి కార్యసాధన అంటే అనుకున్న పనిని సాధించడం ధర్మరాజు మాటలను బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి ఎలా సాధించాలి కార్య సాధన అంటే అనుకున్నది సాధించడం అనుకున్నది సాధించాలంటే ప్రధానంగా కావాల్సింది దీక్ష పట్టుదల అవి లేకపోతే ఏ పని పూర్తి చేయలేం అలాగే కార్యం సాధించడానికి ఓర్పు కావాలి ఓర్పు లేని చోట పని చెడిపోతుంది తర్వాత కావాల్సింది నేర్పు మాటల్లోనూ పనిలోనూ నేర్పు కలిగి ఉంటే ఎదుటి వారికి మనకు అనుకూలంగా మార్చుకొని మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్నిటినీ మించి కార్యసాధకుడుకు ఉండవలసిన నిష్పక్షపాత వైఖరి అని ధర్మరాజు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ధర్మరాజు మాటలు పాటించి మనం కార్యంను సాధించవచ్చు తర్వాత ప్రశ్న చూడండి మాట్లాడే విధానం అంటే ఏమిటి కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి మాట్లాడే విధానం అంటే వాక్చాతుర్యం అంటే మాట్లాడే మాటలు నేర్పుతో మాట్లాడాలి ఎదుటి వారిని నొప్పించకుండా తను నొచ్చుకోకుండా మాట్లాడాలి సందర్భానికి తగిన విధంగా మాట్లాడాలి అలా మాట్లాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా మాట్లాడగలగడం శ్రీకృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య అని ధర్మరాజు మెచ్చుకున్నాడు కార్యసాధకుడు ఆవేశపడకూడదు తొందరపడకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశ చెందకుండా ఓర్పు కలిగి ఉండాలి పట్టుదలతో తన పని సాధించుకోగలగాలి తర్వాత ప్రశ్నలు చూడండి క్రింది ప్రశ్నలను పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి ధర్మరాజు శాంతివచనాలను మీ సొంత మాటల్లో రాయండి మీకు ముందే చెప్పున్న సారాంశం పనికొస్తుంది ఇందులో ధర్మరాజు శ్రీకృష్ణుని కౌరువుల వద్దకు రాయబారగా పంపుతూ శాంతివచనాలను ఈ విధంగా చెప్పాడు ఏమని ఓ శ్రీకృష్ణ అర్ధరాజ్యం మాకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఐదుగురికి ఐదుగురు ఇచ్చిన చాలు కౌరవుల్లో మా బంధుమిత్రులు ఉన్నారు యుద్ధం జరిగితే వారందరినీ చంపి పాపం మూటగట్టుకోవడమే అవుతుంది శత్రుత్వం ఏర్పడితే పామున్న ఇంటిలో తలదాచుకున్నట్లే క్షణం కూడా మనశ్శాంతి ఉండదు పగతో పగ అనగదు కావున ఉపాయంతో పగను అణిచివేయాలి ఈ మాటలన్నీ కూడా మనకు సారాంశంలో మనం మీకు అర్థమైన విధంగా సొంత మాటల్లో రాయాలి తర్వాత ప్రశ్న చూడండి రెండోది ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు కదా ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన ఏమిటి ఏం చేయాలి యుద్ధాలు రాకుండా ఉండాలంటే ప్రజల మధ్య అవగాహన పెరగాలి అదేవిధంగా నీది నాది అనే భేదభావం తొలగిపోవాలి సమిష్టి కృషి సమానత్వం ఏర్పడాలి శాంతి స్నేహం సోదరభావం పునాదులుగా మనం నిర్మించాలి అగ్రగ్రామీ దేశాల మధ్య వెనకబడ్డ దేశాలకు చేతునిచ్చాయి సామ్రాజ్యవాద వైఖరిని విడనాడి ప్రపంచమంతా ఏకసూత్రంపై నడవాలి సహజీవనాన్ని అవలంబించాలి ఇలాగే మనకి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచ వినాశనానికి కాకుండా మానవ అభ్యుదయానికి వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడి ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది అవినీతి బంధుప్రీతి ఇలాంటివి ఉండకుండా ఉండాలి ఈ దేశం ఎటు దిగజారారు అన్నారు మహాకవి శ్రీశ్రీ యుద్ధాల వైపే దిగజారుతుందంటే అన్నది తిరుగులేని సత్యం అందుకే మన మనిషి అటువంటి కుళ్ళు గుణాలు వదిలేసి ప్రశాంతంగా జీవనాన్ని కోరుకోవాలి తర్వాత సృజనాత్మకంగా రాయండి ఇది మీరు మీ యొక్క క్రియేటివిటీ ఇంగ్లీష్లో క్రియేటివిటీ అంటారు సృజనాత్మకంగా రాయాలి పగ ప్రతీకారం మంచివి కాదని శాంతియుత జీవనం గొప్పదని మీ మిత్రునికి లేఖ రాయండి లేఖ రాసేటప్పుడు కుడివైపు ఊరి పేరు తేదీ ఊరి పేరు రాసి కామా తేదీ పులిస్టాపు తర్వాత సంబోధన మిత్రుడు రవికి ఇలా తర్వాత మీరు చెప్పాల్సింది ఆ పాటలో రెండు మూడు పేరాలుగా రాసి కింద మీ ప్రియమైన మిత్రుడు మీ పేరు మీ తరగతి అవి ఎడమవైపు చిరునామా రాయాలి తర్వాత శాంతి అవస్ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి ఇది కూడా మీరు కరపత్రం అంటే చేతిలో మనం ఇచ్చే పత్రం అని చెప్పుకున్నాను క్రింది తరగతిలో శాంతి ఆవశ్యకత అని హెడ్డింగ్ బిడ్ రాసి తర్వాత స్నేహితులారా శాంతి అందమైన ప్రశాంతమైన ప్రకాశవంతమైన చల్లని తెల్లని కాంతులు విరజిమ్మే పండువెన్నెల వంటిది అనంతమైన నీలాకాశంలో నిర్భయంగా రెక్కలు పరుచుకొని ఎగిరే తెల్ల పావురం వంటిది తన శాంతమే తనకు రక్ష అని సుమతి శతకంలో చెప్పారు విరోధం మంచిది కాదు విరోధం పెరిగినప్పుడు అన్నీ ప్రమాదాలే పాము విషజంతువు అది కాటు వేస్తే ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఎవరైనా పాము వద్దకు వెళ్తారా విరోధం కూడా పాములాంటిదే అందుకే ఎవరితోనూ విరోధం పెంచుకోకండి రండి అందరూ శాంతిని పాటించండి శాంతి మిత్రమండలి మీ పేరు ఇవి రాయటం ఇది ఈ విధంగా మనం కరపత్రం అనేది రాయాల్సి వస్తుంది తర్వాత ప్రశంసాత్మకంగా రాయండి ప్రపంచ శాంతి కోసం పాటుపడిన నెల్సన్ మండేలా గాంధీ యాసర్ ఆరాఫాత్ వంటి వారి వివరాలను మీరు సేకరించాలి వారిని అభినందిస్తూ ఒక వ్యాసం మీ సొంతంగా రాయాలి దాన్ని చదివి తరగతి గదిలో వినిపించాలి నెల్సన్ మండేలా అని సైడ్ హీడింగ్ పెట్టి ఆయన దక్షిణాఫ్రికాకు చెందినవాడు తెల్లదొరల పాలనలో ప్రభుత్వం ఆఫ్రికా వాసులు నల్లజాతవారు అని హీనంగా చూడడం సులకనగా మాట్లాడడం హింసించడం మొదలుపెట్టింది నెల్సన్ మండేలా తన జాతి వారి తరపున శాంతియుతంగా పోరాడి తెల్లదొరల నుంచి రక్షిణ దక్షిణాఫ్రికా విముక్తి కలిగించాడు ఇలా వాళ్ళ గురించి ఒక్కొరి గురించి రాయాలి తర్వాత మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్దవాళ్ళ గురించి నలుగురు శాంతియుతంగా సహజీవనం చేయాలి అని శాంతి కోసం పాటుపడే వాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు మీరు రాయాలన్నమాట సొంతంగా మా ఊళ్ళో నాగభూషణం గారు ఉన్నారు ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన గాంధీవాది వీరి వారు అందరూ ఆయన పెద్ద రకాన్ని గౌరవిస్తారు ఈ విధంగా మీరు ఒకరి గురించి రాయాలి ఇది మనకి తొమ్మిదవ తరగతి మొదటి పాఠం పూర్తయింది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ మురళి బాయ్